హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎం మరి వీడియోలో చూస్తున్నారు కదా కూలర్ ఫ్యాన్ మోటార్ తీసుకురావటం జరిగింది కనెక్షన్లు ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం కూలర్ మో కూలర్ ఫ్యాన్ మోటార్ కాదు ఫ్రెండ్స్ మనకి నీళ్ళ మోటార్ కావచ్చు మొత్తం స్విచ్చులకి ఏ విధంగా కనెక్షన్లు ఇవ్వాలో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా చూస్తున్నారు కదా మనకి ఈ కూలర్ ఫ్యాన్ మోటార్ వచ్చేటప్పటికి అనేక కంపెనీలు అందుబాటులో ఉన్నాయి అయితే కంపెనీ ఏదైనప్పటికీ కూడా ఏ మోటార్ తెచ్చుకున్నప్పటికీ కూడా కనెక్షన్లు అనేవి అతి సునాయాసంగా ఇవ్వచ్చు మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూసారంటే చూస్తున్నారు కదా ఫ్రేమ్ మీరు ఫ్రేమ్ కనుక తీసుకుంటే కొన్ని సందర్భాల్లో మీకు ఫే ఫ్రేమ్ సెట్ అవునట్టుగా అనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో కంగారు పడాల్సిన పని లేదు ఫ్రేమ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే లైట్గా వంపు చేసి మనం అడ్జస్ట్మెంట్ చేసి కూర్చోబెట్టచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు మీరు చూసినప్పుడు గమనించినప్పుడు మీకు సెట్ అవునట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే ఫ్రేమ్ సైజుని బట్టి అలాంటి సందర్భాల్లో మీకు అక్కడ సెట్ అయ్యే విధంగా ఆల్రెడీ పాత అంతకుముందు ఉన్నది తుబ్బట్టిపోయింది అంటే మళ్ళీ మార్చటం జరుగుతుంది అనమాట అంటే ఆల్రెడీ ఫ్రేమ్ కొన్ని సందర్భాల్లో తుబ్బట్టి పాడైపోతున్న సందర్భం ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఈ విధంగా ఫ్రేమ్ అనేది అతి సునాయాసంగా మార్చుకోవచ్చు ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొత్తగా తెచ్చిన ఫ్రేమ్ ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్లు వంపుగా ఉండటం వల్ల మీకు సూట్ అయినట్టు అనిపించదు అలాంటి సందర్భాల్లో అతి సునాయాసంగా వంపు చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఆ విధంగా స్క్రూలు అనేది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఫిట్ చేసేది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా నట్లు అనేది మీరు ఫ్రేమ్ని వంపి ఆ విధంగా సెట్ చేసేసి నట్లు టైట్ వేస్తే సరిపోతుంది అయితే మీకు ఏ స్పేర్ పార్ట్లు కావాలన్నా సరే కూలర్ సంబం సంబంధించి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట స్పేర్ పార్ట్లు మనకు ప్రతి స్పేర్ పార్ట్ అనేది అందుబాటులో ఉన్నాయి తెచ్చుకొని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అయితే ఇహ మనకి కూలరు మోటార్ వచ్చేటప్పటికి కూలర్ ఫ్యాన్ మోటార్ కావచ్చు వాటర్ మోటార్ కావచ్చు అతి సునాయాసంగా ఫిట్ చేసుకోవచ్చు మీరు వీడియో కనుక పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి మోటార్కి సంబంధించి ఫ్యాన్ మోటార్కి ఈ విధంగా నట్లు అనమాట నట్లు వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ఆ మోటార్కే వస్తాయి వెనకమాల అంటే పైన ఫ్రేమ్కి బిగించే నట్లు కూడా అలా మనకి మోటార్కే రావటం జరుగుతుంది ఆ విధంగా వస్తుంది అనమాట ఆ ఉండే నట్లే సరిపోతాయి మీకు అలాగా ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట స్పేరు అవి తీసుకొని ఆ విధంగా మీరు ఫ్రేమ్కి సెట్ చేసుకుంటే ఆ విధంగా సరిపోతుంది ఆ విధంగా నట్లు టైట్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఆ విధంగా ఇక కెపాసిటర్ అంటే కన్నాన్సరు మనకి పక్కకి పడిపోకుండా ఆ విధంగా టేప్ వేసుకుంటే సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు లేదంటే ట్యాగులు కూడా ఉంటాయి ట్యాగులు మీకు అందుబాటులో లేకపోతే టేప్ అయినా వేసుకొని ఆ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఫ్యాన్ మోటార్ కూడా గట్టిగా చక్కగా కదలకుండా టైట్ వేసుకొని ఆ వైర్కి కూడా టేపులు వేసుకుంటే అంతటితో ఫ్యాన్ మోటర్కి సంబంధించి వర్క్ కంప్లీట్ అయినట్టే ఇక కనెక్షన్ విషయానికి వస్తే మనకి ఫ్యాన్ ఉన్న వైర్లలో మీరు గమనించారు కదా స్టార్టింగ్లోనే ఈ పిన్ టాప్కి వచ్చేదలకి ఫేసు నోటర్లు ఎర్త్ మూడు వైర్లు కూడా పట్టాయి కూలర్కి కూడా ఎర్త్ ఉంటుంది అంటే షాకులు కొట్టకుండా అలాంటి సందర్భాల్లో కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి కూలర్ మోటార్ చూస్తున్నారు కదా నీల మోటార్ అనమాట నీలర్ మోటార్కి సంబంధించి రెండు వైర్లు ఉంటాయి ఇకపోతే ఇక్కడ మనకి చూసారు కదా అతి సునాయాసంగా ఈ స్విచ్లు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే లెగ్యులేటర్ లెగ్యులేటర్ టైప్లో ఉంటాయి లాగా ఉంటాయి మీకు స్క్రూలు కొన్నిటికి ఎదరే ఉంటాయి వీటికి అయితే వెనక్ ఉన్నాయి అనమాట ఎలా ఉన్నప్పటికీ కూడా కంగారు పడాల్సిన పని ఏం లేదు స్విచ్ టైప్ అయినా కంగారు పడాల్సిన పని ఏమి లేదు అతి సునాయాసంగా కనెక్షన్ అనేది ఇవ్వచ్చు ఈ స్క్రూలు అనేవి వెనక ఉంటాయి అనమాట వెనకున్న స్క్రూల్నే మనం వెనక ఓపెన్ చేసేస్తే స్క్రూలు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే కొన్ని కూలర్లకు ఎదురు వస్తాయి బటన్స్ దగ్గర కొన్ని కూలర్లు వెనక వస్తాయి కొన్ని స్విచ్లు ఏమో స్విచ్ టైప్ ఉంటాయి కొన్ని ఏమో రెగ్యులేటర్ టైప్ ఉంటాయి రకరకాలుగా రావటం జరుగుతుంది కూలర్ని బట్టి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అతి సునాయాసంగా కనెక్షన్లు అనేవి చేసుకోవచ్చు అంటే ఎలా ఉన్నప్పటికీ కూడా వర్క్ చేసే సిస్టమ్ ఒకలాగే ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు అలా ఎలాంటి స్విచ్లు అయినా కానీ మీకు ఇప్పుడు కనెక్షన్లు ఎలా ఇవ్వాలో కూడా కంప్లీట్గా చెప్తాను ఓపెన్ చేసాం కదా ఫ్రెండ్స్ మనకి వెనక స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా రావటం జరిగింది ఇప్పుడు మనకి పాత వైర్లు ఉన్నాయి కదా అంతకుముందు పాత మనకు మా ఫ్యాన్ మోటార్ వైర్లు కానీ ఈ పాత ఇవన్నీ కట్ చేసేసి ఈ వైట్ వైర్ చూస్తున్నారు కదా ఎర్త్ వైర్ ఆల్రెడీ కట్ చేశారు అలా చేయకూడదు మనకి ఎర్త్ కూడా కనెక్షన్ కలుపుకుంటే కూలర్ అనేది షాకులు కట్టకుండా ఉంటుంది ఎర్త్ వైర్ కూడా ఇచ్చుకోవాలి మనకు చూస్తున్నారు కదా పిన్ టాప్ అంటేనే ఎర్త్ వైర్ కూడా ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క వైర్లో కానీ కట్ చేశారు కట్ చేయకూడదు ఈ వేస్ట్గా ఉన్న వైర్లు అన్నీ కట్ చేసి నీట్గా క్లీన్ చేసేసి మీకు ఫ్రెష్గా కనెక్షన్లు ఎలా ఇవ్వాలో చెప్తాను కంప్లీట్గా మీరు గమనించారంటే కనెక్షన్లు మీకు పూర్తిగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వైర్లు వచ్చేటప్పటికి త్రిపిన్ టాప్కి ఉన్న వైర్లు మొత్తం మూడు వైర్లు అనమాట ఫేసు నోటర్లు ఎరుతూ ఇవి అటు అటు ఇటు తిరిగా మనకి ఈ వైర్లు రెండు వైర్లు అనమాట అంటే మీకు ఫ్రంట్ చూస్తున్నారు కదా చిన్న మోటార్ ఆస్టలేషన్ తిరుగుతుంది అనమాట అంటే ఇటు అటు ఇటు తిరగటానికి ఆస్టలేషన్ తిరగటానికి ఉపయోగపడే మోటార్ అనమాట అది ఆ మోటర్కి సంబంధించి కూడా కలెక్షన్లు కలుపుకోవాలి రెండు వైర్లు ఉంటాయి నీళ్ళ మోటార్కు రెండు వైర్లు ఉంటాయి స్విచ్ ఈ విధంగా వస్తాయి రెండు స్విచ్లు ఏమన్నాయి కదా ఈ రెండు స్విచ్లకు సంబంధించి చూశారు కదా మనకు లూపింగ్ ఎలా ఉంది కనెక్షన్ ఎలా ఉంది కంప్లీట్గా తెలుసుకుందో ఇక వైర్లు కూడా వేస్ట్ వైర్లు కట్ చేసేసాం కాబట్టి ఫ్రెష్గా కలెక్షన్లకు రెడీగా ఉంది ఇకపోతే మనకి వైర్లు పొడుగు చాలలేదు కదా నీళ్ళ మోటార్ పొడుగు వైర్లు వేద్దాం ఈ వైర్ అయితే పొడుగు చక్కగా సరిపోతుంది ఇక్కడ మూడు వైర్లు వచ్చినాయి చూసారు కదా ప్లగ్కి త్రిప్ టాప్ నుంచి వచ్చిన మూడు వైర్లు ఓకే ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి వైర్లు జాయింట్ వేసుకొని కలెక్షన్లు మీకు ఎలా ఇవ్వాలో చెప్తాను కూలర్ మోటర్కి సంబంధించి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి వైర్లు పొడుగు చాలా అలాంటి సందర్భాల్లో ప్లాట్ కేబుల్ అని ఉంటుంది ఫ్లాట్ కేబులు తెచ్చుకో తెచ్చుకొని మనం చక్కగా వైర్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది కొద్ది వన్ ఎయిటీన్ ఫ్లాట్ కేబుల్ జాయింట్ వేసి నేను మీ జియో మరి వీడియోలో కలెక్షన్ చూస్తున్నారు కదా కూలర్కి సంబంధించి మనకి ఇక్కడ వచ్చిన వైర్లు గమనిస్తే మీరు ఈ మూడు వైర్లు ఇది ఈ మూడు వైరు మనకి కూలర్ మో మోటార్కి సంబంధించి ఈ రెండు వైర్లు నేల మోటార్కు సంబంధించి అంటే మనకి ఈ బులుగు వైరు నోటర్లుగా ఉపయోగించుకోవాలి నోటర్లు అంటే సపోజు చూస్తున్నారు కదా బులుగు వైరు నోటర్ లెక్క ఇక్కడ మనకి ప్లెగ్ నుంచి అంటే చూస్తే ఇక్కడ మీరు ఈ ప్లెగ్ నుంచి వచ్చిన వైర్లు మూడు వైర్లు అంటే ఇది నోటర్ ఇది ఎర్త్ ఇక్కడ మనకి ఎన్ నోటర్లో ఎల్ ఫేస్ అంటే మనకి ఎన్ అని ఉంది నోటర్లో అంటే ఈ వైర్ ఏ కలర్ ఉంది ఇక్కడ నోటర్లకి ఈ కలర్ వైర్ ఇచ్చింది అప్పుడు ఇది నోటర్లో అంటే అన్నిటికి కూడా ఈ నోటర్ల వైరు ఇక్కడ కూలర్ మోటర్ నుంచి వచ్చిన వైరు గుర్తుగా ముడేసాం బులుగు వైరు బులుగు వైరు కూలర్ మోటర్కి ఎప్పుడైనా నోటర్లు ఉంటుంది నోటర్లు కలిపేసుకోవాలా అయిపోయింది కదా ఇది ఫ్యాన్ మోటార్ కూలర్ ఫ్యాన్ మోటార్ చూపిచ్చు సరే ఇక్కడ మీరు గమనిస్తే ఫ్యాన్ మోటర్కి మూడు వైర్లు వచ్చినాయి ఇందులో ఇక్కడ చూపించాను కదా ఫస్ట్లోనే మూడు వైర్లు ఫ్యాన్ మో ఈ మూడు ఫ్యాన్ మోటర్కి సంబంధించిన వైర్లు కూలర్ మోటర్కి సంబంధించిన రెండు వైర్లు వీటిల్లో సాలకపోతే జాయింట్లు వేసి ఇది నోటర్లో కూలర్ మోటర్కి సంబంధించి గులింగ్ వైర్ నోటర్లు కలిపేసాం తర్వాత ఇంక రెండు వైర్లు ఉన్నాయి ఇవి ఫ్యాన్ మోటర్కి ఇవి ఫ్యాన్ మోటార్ వైర్ నోటర్లు ఈ రెండు కూడా ఫ్యాన్ మోటర్కి సంబంధించిన వైర్లు మూడు ఫ్యాన్ మోటర్కి సంబంధించిన వైర్లు గుర్తుగా ఒక టేప్ వేద్దాం ఈ మూడు ఫ్యాన్ మోటార్ వైర్లు నోటర్లో నోటర్లో కలిపేసాం ఇక రెండు వైర్లు ఉన్నాయి ఈ రెండు వైర్లు స్విచ్ గమనిస్తే మీరు ప్లెగ్ నుంచి వచ్చిన ఫేసు ఇక్కడ ప్లెగ్ నుంచి వచ్చిన ఫేసు మనకి ఇక్కడికి వచ్చింది ప్లెగ్ నుంచి వచ్చిన వైరు అంటే ఇటు నుంచి వేసాం కదా ఈ ప్లగ్ నుంచి వచ్చిన వైరు ఈ వైర్ నుంచి లోపు ఏడక్కేసి ఇక్కడ నుంచి ఇక మూడు కంట్రోల్ అనమాట అంటే మూడు లెవెల్ స్పీడ్ అనమాట తిప్పేటప్పుడు మనకి మూడు లెవెల్ స్పీడ్లోకి రావడం జరుగుతుంది ఒకటి ఆఫ్ వస్తుంది అప్పుడు మనకి ఈ మూడు లెవెల్లోకి ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కాబట్టి కూలర్ మోటర్ సంబంధించి రెండు స్పీడ్లు కలుపుకోండి అంటే ఇక్కడ మీరు బ్లాక్ ఉన్న ఇప్పుడు మనకి రెండు స్పీడ్లు ఉన్నాయి కదా ఇక ఈ రెండు వైర్లు అంటే మీరు ఈ కూలర్ మోటార్ సంబంధించి మీరు బ్లాక్ వైర్ చూసి ఉంటారు అది నోటలు కాదు కూలర్ ఫ్యాన్ మోటర్కి నీల మోటార్ కాదు ఫ్యాన్ మోటార్ సంగతి చెప్తున్నాను ఇలా రెండు కలిపేసుకోండి అంటే స్విచ్ ఏదైనప్పటికీ కూడా ఇంచుమించుగా కలర్షన్లు ఈ విధంగానే ఉంటాయి ఈ విధంగా మనం కలిపేసుకున్నాం రొంటికి రెండింటికి కల్పించే వైట్ కూడా ఇచ్చే రెండు స్టాప్లో పెట్టి స్పీడ్ అవుతుంది అసలు అది ఈ విధంగా మనం కలర్షన్ అనేది కలుపుకున్నాం అంటే రెండు స్పీడ్లు వచ్చేసినట్టే ఇక ఈ ఒకటి కొన్నిటికి మూడు స్టప్పులు ఉంటాయి కదా మూడు స్టప్పులు లేవు కాబట్టి ఒక స్టప్పుని టేపేసి పక్కన పెట్టేద్దాం అయిపోయింది మరి నోటర్లు అయిపోయింది ఇది కూలర్ ఫ్యాన్ మోటార్కి మరి నీళ్ళ మోటార్కి రెండు వైర్లు వచ్చినాయి ఈ రెండు వైర్లు మనకేంటి నీళ్ళ మోటార్ కూలర్లో ఉన్న నీళ్ళు పంపించే మోటారు రెండు వైర్లు ఇవి ఒకటి చివ్గాం దేనికి ఇవ్వాలి నోటర్లేకది ఇది టోటల్ నోటర్లో కలిపేసుకోవాలి మరి ఇంకో వైరు ఇక్కడ ఆల్రెడీ స్విచ్కి ఏముంది పంపు ఉంది కాబట్టి పంపుకి ఈ వైరు అంటే ఆల్రెడీ ఇక్కడ లూపింగ్ మొక్కల నుంచి కట్ చేసాం కాబట్టి స్విచ్కి సరిపోయింది లేకపోతే మీరు ఈ విధంగానైనా ఇక్కడి నుంచి అయినా ఇచ్చుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం రిపేర్ చేస్తున్నాం కాబట్టి మొక్కలు ఆల్రెడీ వైర్లు వేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా అంటే కూలర్కి నీళ్ళ మోటర్కి వెళ్ళిపోయింది పవర్ ద్దాం ఆ విధంగా మరి నెక్స్ట్ ఈ ఫ్యాను అటు ఇటు తిరగటానికి ఉన్న మోటార్కి రెండు వైర్లు అనమాట ఈ రెండు వైర్లు ఏం చేయాలి ఒక వైరు నోటర్లకి ఒక వైర్ వస్తున్నారు కదా దగ్గర ఒక వైరు ఇది నోటర్లు అన్నిటికి కూడా నోటర్లో వెళ్తేనే ఆన్ అవుతుంది నోటర్లు కలిపేసాం ఏం చేయాలి ఇక్కడ ఈ స్టెప్ ఉంది కదా మనకు పంపుకు సంబంధించి ఇప్పటానికి అంటే అటు తిరిగి అడ్జస్ట్మెంట్ది పంపుది ఇక్కడ కదా ఈ స్విచ్కి కలిపేసాయి మేము ఆ విధంగా ఇచ్చేసి టైప్ వేసేద్దాం అయిపోయిన తర్వాత టోటల్ నోటర్లు అయిపోయింది కదా ఇక్కడ వచ్చిన నోటర్లు ఏంటి డైరెక్ట్గా ప్లెగ్ నుంచి వచ్చే నోటర్లు ప్లెగ్ నుంచి వచ్చే నోటర్లో కూలర్ ఫ్యాన్ మోటర్ది నోటర్లు బులుగు నీళ్ళ మోటార్ నోటర్లు తర్వాత ఆస్ అటు తిరిగి అడ్జస్ట్మెంట్ ఆసలేషన్ మోటర్ది నోటర్లు మొత్తం కలిపేసి టేపేసాను అయిపోయింది పేస్ ఏం జరిగింది ఈ స్విచ్కి లూపు ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి అంటే స్విచ్లు రకరకాల మోడల్లో ఉంటాయి ఎలా ఉన్నప్పటికీ ఈ స్విచ్ నుంచి ఈ స్విచ్కి లూపు ఇక రెండు స్టప్పుల్లో స్పీడ్ కావాలి కాబట్టి కూలరో మనకి ఫ్యాన్ మోటర్కి వచ్చిన ఒక వైర్ నోటర్లకు పోతే రెండు వైర్లు రెండు స్పీడ్లో పెట్టాం బులుగు వైరు నోటర్లుగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే మనకి ఇంకోటి నీళ్ళ మోటార్కి సంబంధించి ఒకటి నోటర్లో కలిపేసాం ఒకటి అడ్జస్ట్మెంట్కి ఇక అడ్జస్ట్మెంట్ అటు తిరిగి ఆసోలేషన్ దానికి సంబంధించి ఒక నోటర్లో పోయింది ఒకటి స్విచ్ కలెక్షన్ కలపడం జరిగింది ఇకపోతే మనకు మూడు స్టెప్పులు లేవు కాబట్టి స్పీడ్కి వైటిది పక్కన పెట్టేసేద్దాం అయిపోయింది ఇకపోతే ఇటు చూపి ఎర్త్ పోయి కొంత కొన్ని సందర్భాల్లో కూలర్ మోటార్ షాక్ కొడుతూ ఉంటుంది కూలర్ షాక్ కొట్టిన సందర్భాల్లో ఏంటంటే మొత్తం చెమ్మొచ్చిన సందర్భాల్లో వాటర్ ఉన్న సందర్భాల్లో షాక్ కొడుతుంది షాక్ కొట్టినప్పుడు మనకు ఎరుతుంటే షాక్ పట్టదు ఇప్పుడు ఎర్త్ వైరు ఇక్కడ ఎరుతు వైరు కనెక్షన్ చేసేసుకొని పైపు వాళ్ళు ఎరుతా అనమాట ఇది మనకి బోర్డుల్లో కూడా ఎరుతుండాలి ఇక్కడ ఇచ్చి ఈ వైరు లాన్ ఇచ్చినంత మాత్రం రాదు మీకు నేల పూర్తి చేసుకుని ఎరువు వైరు ఉండేటట్టుగా బోర్డులు ఏర్పాటు చేసుకుని మీరు గుర్చినప్పుడు ఎరు దీన్ని కనెక్ట్ అయ్యి దీని నుంచి ఇక్కడికి వస్తుంది అయితే అంతకుముందు కూలార్లో వదిలేస్తుంది ఎరుతు కనెక్షన్ చేయకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎరుతు వైరుని ఈ విధంగా తీసుకున్న ఎర్త్ వైరు చూస్తున్నారు కదా ఎత్తు పోయారు మనకి తీసుకొని చక్కగా ఇలా లోనకి మీరు ఇక్కడ బాడీకి ఏదో చోట బెలేసుకుంటే చక్కగా మీకు ఎర్త్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం నేను ఏడవ చోట బెలేసుకుంటే ఇక్కడే ఇవ్వాలని ఏం లేదు మీకు చక్కగా ఎక్కడైనా ఇవ్వచ్చు లేదంటే స్క్రూకి చూపి ఇక్కడ నట్టుకి ఇవ్వచ్చు ఈ ఇవ్వచ్చు ఏడో చోట మనం ఎర్త్ అనేది ఇచ్చుకుంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఎడో సడ ఐరన్కి పీవిసీకి కాకుండా ఐరన్ బాడీకి వచ్చే విధంగా మీరు ఇచ్చుకుంటే మీకు చక్కగా ఎర్త్ కనెక్షన్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది తర్వాత మీరు నేలలో పైపు వేసుకొని చక్కగా ఈ విధంగా తీసుకొని మీరు ఏదో చాట నేను ఇక్కడ ఇస్తున్నాను మీకు చూపిద్దామనే ఉద్దేశం మీద మీకు నచ్చిన చాట మీరు గట్టిగా ఏదో సందర్భంలో ఎక్కడో సాట మెలేస్తే మీకు ఎర్త్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది ఇక్కడ వేయాలని ఏం లేదు ఏదో బోల్ట్కి ఈ బోల్ట్కు మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు అప్పుడు మీకు కూలర్ అనేది షాక్ కొట్టడం ఉండదు అనమాట ఎప్పుడు షాక్ కొడుతుంది మోటార్ ఏదైనా వైనింగ్ పోయి కంప్లైంట్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాటర్ చెమ్మ బాగా పట్టేసినప్పుడు వస్తుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో మీకు ఎర్త్ ప్రొటెక్షన్ అంటే షాక్ కొట్టదు ఈ విధంగా కనెక్షన్ అనేది చేసుకోవాలి ఇకపోతే మనకి అర్థమైంది కదా కలస్ను క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఈ స్విచ్లు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా మీరే ఇంకారపడాల్సిన పని ఏం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఫేస్ స్విచ్కి మనం ఆవు స్విచ్లకు అలా వస్తుందో అలా లూప్ వస్తుంది అనమాట నోటర్లు మాత్రం డైరెక్ట్ అన్నిటికీ కలుపుకోవటమే సరిపోతుంది నోటర్లన్నీ కూడా ఈ విధంగా కలుపుకోండి కాస్త అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇకపోతే మనకి ఈ కూలరు ఫ్యాన్ ఏ విధంగా ఫిట్ చేయాలో కూడా చూపిస్తాను ఒకసారి ఫ్యాన్ ఫిట్ చేయి ఫ్యాన్ ఫిట్ చేస్తే ఏసీ చేసి స్కూల్ ఈ ప్లగ్ బిగిచ్చేసి మనం చూపించేద్దాం చెప్పు ఇది అలా ఫ్యాన్ కూడా మిగచడం కంప్లీట్ అయిపోయింది ఇక ఆన్ చేసి చూద్దాము మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి సక్సెస్ కనెక్షన్లు ఎటువంటి పొరపాటు లేదు చక్కగా ఈ విధంగా కనెక్షన్లు చేసుకుంటే మీరు సరిపోతుంది కూలర్లో ఫ్యాన్ మోటార్కి వచ్చేదలకి బులుగు వైర్ నోటర్లుగా గుర్తుపెట్టుకోండి అలా కలుపుకుంటే కనెక్షన్లు అన్నీ కూడా జాగ్రత్తగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యాన్ మోటర్కి బులుగు కలుపుకోండి ఆ విధంగా బులుగు వైర్ని గుర్తుపెట్టుకోండి బ్లాక్ వైర్ ఉంది కదా నోటర్లు అనుకోవద్దు బులుగు వైరు ఉపయోగించుకోండి నోటర్లో